అఖిల్ లెజెండ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య, లేట్ గానే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క ముక్కలో ట్రైలర్ గురించి చెప్పాలంటే ఎటు చూసినా గన్స్ తో కొట్టేసుకోవడం, బుల్లెట్లు వర్షం కురిపించడం, ఇంకా మధ్య మధ్యలో హీరోయిన్ తో ఆ డాన్స్ రొమాన్స్ ఇవన్నీ. ఇంకా పనిలో పనిగా ట్రైలర్ లో అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఏ పాయింట్ మీద రన్ అవుతుంది అనేది కూడా ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేశారు. ఒక మిషన్ కోసం, అది కూడా డేంజరస్ మిషన్ కోసం, మన అఖిల్ అయితే మమ్ముట్టిగా రిక్రూట్ చేసుకుంటారు ఒక ఏజెంట్ కింద, సో రీసెర్చ్ అనాలిసిస్ అండ్ వింగ్ రా ఏజెంట్ కింద. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో మన అఖిల్ ఏదో తప్పు చేస్తాడు, అందువల్ల మొత్తానికి మన అఖిల్ టార్గెట్ అవుతాడు. అప్పటి నుంచి ఇండియన్ పోలీస్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళందరూ కూడా అఖిల్ ని తరుముతూ ఉంటాడు. అసలు తను ఎందుకు అఖిల్ తప్పు చేశాడు ఆ మిషన్ లో, అసలు తను మంచివాడా చెడ్డవాడా, అసలు తను ఎవరి వైపు ఉందని, శత్రువుల వైపా మన ఇండియా వైపా. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ కథలో ట్విస్ట్లు ఏంటనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ని అయితే ఏమాత్రం వంక పెట్టడానికి లేకుండా చాలా షార్ప్ కట్, షార్ప్ ఎడిటింగ్ అయితే చేశారు. బీజిఎం కూడా బాగుంది. అఖిల్ ఫైట్ సీన్స్ అదరగొట్టేసాడు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఫైట్ సీన్స్, ఇంకా అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అని అర్థమవుతుంది. గారు ఈ సినిమాలో యాడ్ చేస్తున్నారంటే ఏదో కొంచెం సేపు కనిపిస్తారేమో అనుకున్నాం, కానీ ఈ ట్రయల్ బట్టి చూస్తుంటే ఆయన సినిమా మొత్తం కూడా ఉంటారు అన్నంత ఫీల్ అయితే తెచ్చారు. అసలు అఖిల్ మధ్య అలాగే మమ్ముట్టి మధ్య ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వాళ్ళిద్దరు తలపడాల్సి వచ్చింది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా అనిపించింది ట్రయల్ లో. ఏదేమైనా ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ట్రయల్ అయితే బాగుంది భయ్య. అఖిల్ ముందు నుంచి చెప్తున్నట్టుగానే కొత్తగా ఏదో ట్రై చేశారు. సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ యాక్షన్ డ్రామాలకి పెట్టింది పేరు. ఈ ట్రయల్ కూడా అలాగే ఉంది. April 28 వస్తున్న ఏజెంట్ మూవీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి ట్విస్ట్లు ఉండి, మంచి కంటెంట్ ఉంటే ఇంకా సినిమా హిట్ అవ్వడానికి ఎవరు ఆపలేదు. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా లేదని. సో ఫైనల్ గా నా విషయం వదిలేండి, కానీ మీరేమనుకున్నారు, అసలు అఖిల్ ఏజెంట్ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి.